తై ప్రతి క్షణం కనిపెట్టెదా పరిపూర్ణమౌ నా జీవితం నిన్ను చూసినా ఆ క్షణమున ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ప్రతిక్షణం కనిపెట్టెదా పరిపూర్ణమౌ నా జీవితం నిన్ను చూసినా ఆ క్షణమున శబ్దముతో దిగి వచ్చు వేళ నిధడుడవై దూత గళమూలతో పూర శబ్దముతో దిగి వచ్చు వేళ మహిమ రూపమును నే పొందెదన్ పరవశించి ఆదినముల్లాసింతున్ మహిమ రూపమునే పొందెదన్ పరవశించి ఆదినముల్లాసింతున్ మాధ్యాకాశమునకు కొనిపోబడుదుం మాధ్యాకాశమునకు కొనిపోబడుదుం ఆరాధన ప్రతిక్షణం కనిపెట్టెదా పరిపూర్ణమౌ నా జీవితం నిన్ను చూసినా ఆ క్షణమున ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోచుండెను. ఇదిగో సుంకపు గొత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరని కానీ పొట్టివాడైనందువలన జనులు గుంపిగూడి ఉండుట వలన చూడలేకపోయాను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాద సన్నిధిలో చదవబడినటువంటి వాక్య భాగములో నుండి మాతో మాట్లాడండి. ప్రభువాయ ప్రోగ్రాం చూస్తున్నటువంటి బిడ్డలందరితో మాట్లాడండి. దీని ద్వారా ఆత్మీయ సత్యాలు తెలుసుకొని అనేక మందికి దీవెనకరంగా ఉండినట్లుగా కృప చూపని ప్రార్థిస్తూ నీ సహాయాన్ని కోరుకొనుచు యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో యేసు ప్రభువారు ఈ లోకంలో సశరీరుడుగా ఉన్నప్పుడు ఆయన ఎరుకో పట్టణమునకు వెళ్ళినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అయితే ఆ యేసు ప్రభువారు ఎరుకో వెళ్ళినప్పుడు ఎరుకోలో ఉన్నటువంటి సుంకపు గొత్తదారుడైనటువంటి జక్కయ్య యేసును చూడటానికి వెళ్ళాడు.
ఆయన ఎందుకు చూడటానికి వెళ్ళాడు అంటే యేసు ఎవరో తెలుసుకోవటానికి అంటాడు. యేసు ఎవరో తెలుసుకోవటానికి. ఇందులో నేను చెప్పాలనుకున్న సత్యాలు ఏంటంటే దేవుడు మనుషులను చూస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. జక్కయ్య యేసును చూడటానికి వెళ్ళాడు కానీ జక్కయ్యని ఎందరూ చూస్తున్నారో జక్కయ్యకి తెలియదు. జక్కయ్యని దేవుడు చూస్తూ ఉన్నాడనే సంగతి కూడా జక్కయ్యకి తెలియలేదు. చాలామంది ఏదో చూడాలనుకుంటారు కానీ వారిని ఎంతమంది చూస్తున్నారో ఎవరికి తెలియనటువంటి విషయంగా అది ఉంటా ఉంది. జక్కయ్య యేసు ఎవరో చూడాలని వెళ్ళాడు కానీ యేసును చూడలేక మనందరికీ తెలిసిన సత్యమే అతడు మేడి చెట్టు ఎక్కి కూర్చుంటాడు. మేడి చెట్టు ఎక్కి అతడు యేసును చూద్దాం అనుకున్నాడు కానీ అంతమందిలో యేసును అతను చూడలేకపోయినప్పటికీ ఆ చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి యేసు వచ్చినప్పుడు ఆయన కన్నులెత్తి జక్కయ్యను చూచెను అని వ్రాయబడింది. అంటే దేవుడు జక్కయ్యను చూస్తున్నాడు. జక్కయ్యని ఎందుకు చూస్తున్నాడు యేసు ప్రభువారు అంటే జక్కయ్య ధనవంతుడని చూడలేదు, బలవంతుడని, ఉద్యోగస్తుడని, మరి మరొక విధమని జక్కయ్యను చూడలేదు యేసు ప్రభువారు. జక్కయ్య యేసు ప్రభుని చూద్దామని వెళ్ళాడు కానీ జక్కయ్యను యేసు ప్రభువారు చూస్తూ ఉన్నాడు అనేటువంటి సంగతి జక్కయ్యకి తెలీదు. యేసు ప్రభువారు జక్కయ్యని ఎందుకు చూస్తున్నాడు? జక్కయ్య దేవుని దృష్టిలో అతడు భయంకరమైనటువంటి అన్యాయస్తుడుగా ఉన్నాడు. తన అన్యాయపు స్థితి నుండి జక్కయ్యను విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనను చూస్తూ ఉన్నాడు, ఆయనను వెతుకుతూ ఉన్నాడు, ఆయన కొరకు అక్కడ దాకా వచ్చాడనేటువంటి విషయాన్ని బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. సో దేవుని పిల్లలారా, యేసయ్యను జక్కయ్యను అక్కడ పెడితే జక్కయ్యను చూసేవారు ఇంకా చాలామంది ఉన్నారు. ఆ సంగతి జక్కయ్యకి తెలియదు. ఎంతమంది చూస్తున్నారు? మొట్టమొదటిగా జక్కయ్య ఉన్నటువంటి ఊరిలో అనగా ఎరుకోలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జక్కయ్యను చూస్తున్నారు. జక్కయ్యలో వారికి ఏం కనిపించిందంటే పాపము కనిపించినట్లుగా చూస్తారు. పాపి అయిన ఈ మనుషుడు అనేటువంటి మాటను వాళ్ళు వాడారు. అంటే ఈ మనిషి ఈ పాపము నుండి ఎప్పుడు విడిపించబడతాడు? ఈ శాపము నుండి ఎప్పుడు విడిపించబడతాడు? ఇక లేదా ఇంత ఘోరమైనటువంటి పాపి ఈ మనిషి అని చెప్పని వాళ్ళందరూ కూడా ఆ మనిషిని పాపిగానే పరిగణలోనికి తీసుకున్నారు. పాపిగానే అతను చూస్తున్నారు. అతని పాపపు శిక్ష అతని మీదకు వస్తుందని వాళ్ళందరూ కూడా జక్కయ్యను చూస్తూ ఉన్నట్లుగా చూస్తారు. ఇకపోతే జక్కయ్య ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు, రెండవదిగా జక్కయ్య ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు, ఇంట్లో ఉండేటువంటి ఫ్యామిలీ, జక్కయ్య ధనం ఉండొచ్చు, జక్కయ్య గొప్ప స్థితిలో ఉండొచ్చు, కానీ జక్కయ్య ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు, తన బిడ్డలు కావచ్చు, తన భార్య కావచ్చు, వాళ్ళే రీతిగా చూస్తున్నారు. ఇతడు చేసేటువంటి అన్యాయములో మనము పాలు పొందుతున్నామే, ఈ అన్యాయపు స్థితి నుండి ఈ మనిషి ఎప్పుడు విడిపించబడతాడు, ఈ అన్యాయపు స్థితి నుండి ఈ మనిషిని విడిపించడానికి ఎవరు వస్తారు? కుటుంబ సభ్యులమైన మనం ఎంత వ్యాధన పడుతున్నప్పటికీ ఇతనికి అర్థం కావట్లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా ఆయన చూసి బాధపడుతున్నట్లుగా చూస్తాను. కుటుంబ సభ్యులు, పట్టణంలో ఉండేటువంటి వాళ్ళు, పట్టణంలో ఉండేటువంటి వాళ్ళేమో ఈ మనిషి పాపి అనేటువంటిది చూస్తున్నారు అతనిలో. కుటుంబ సభ్యులేమో అన్యాయస్తుడని చూస్తున్నారు. దేవుడు కూడా ఇతనిలో ఉన్న అన్యాయాన్ని గమనించి ఆయన దగ్గరికి వెతుక్కుంటూ వస్తున్నాడు. ఇకపోతే దేవుని పిల్లలారా, యేసుక్రీస్తుతో కూడా జక్కయ్య ఇంటికి వెళ్ళినటువంటి ఆ శిష్యులు కూడా ఆ సమయంలో జక్కయ్యను చూస్తున్నారు. వాళ్ళే రీతిగా చూస్తున్నారు అంటే జక్కయ్య ఇంటిలో
ఏదో ఒక అద్భుతం జరగబోతా ఉంది ఈ రోజున అనేది వాళ్ళ యొక్క చూపులో ఉండేటువంటి మర్మమై ఉంది. యేసు ప్రభు వారు వచ్చారు, యేసు ప్రభు వారు అతను పిలిచారు, యేసు ప్రభు వారు అతని ఇంటిలో ఉన్నారు. యేసు ప్రభు వారి ద్వారాగా జక్కయ్య ఇంటిలో ఏదో ఒక గొప్ప అద్భుతము జరగబోతుంది అనేటువంటిది ఈ శిష్యులు దేవుని పిల్లరా జక్కయ్యను చూస్తూ ఆలోచన చేస్తా ఉన్నారు. నాలుగవదిగా చూస్తే జక్కయ్య తన్ను తాను చూసుకుంటూ మొదలుపెట్టాడు కదండి. ఎంత ఆశ్చర్యం, జక్కయ్య ఇంతవరకు తన్ను తాను చూసుకోలేదు, తన స్థితిని తాను చూసుకోలేదు. అతడు తన ఉద్యోగాన్ని చూసుకున్నాడు, అతడు తన యొక్క గొప్పతనాన్ని చూసుకున్నాడు, అతడు సంపాదన చూసుకున్నాడు, అతడు ధనాన్ని చూసుకున్నాడు, అతడు అనేక కట్టడాలు కట్టించుకుంటూ వాటి వైపు తిరుగుతూ వాటిని చూసుకుంటూ వెళుతున్నాడు. కానీ జక్కయ్య తన్ను తాను చూసుకున్నవాడు కాదు. అనగా దేవుని వాక్యములో మనం చూచినట్లయితే తన హృదయాన్ని తను పరిశీలన చేసుకున్నవాడు కాదు. తన మనస్తత్వాన్ని, తన ఆలోచనలను, తన తలంపులను, తన ఉద్దేశాలను, అతడు ఎక్కడ ఉన్నాడో, చీకట్లో ఉన్నాడో, వెలుగులో ఉన్నాడో, అతనికి అతను తెలుసుకునేటువంటి పని ఎప్పుడు కూడా అతను చేయలేదు. చాలామంది ఈ రోజుల్లో అలాగే చేస్తున్నారు. కాలంతో పాటుగా పరిగెత్తుతున్నారు, లోకంతో పాటుగా ఆ మిళితమైనటువంటి అనుభవాల్లో చొరబడిపోతున్నారు. చాలామంది ఈ రోజున లోకమంతా ఎదిగిపోతుంది, ప్రజలందరూ ఎదిగిపోతున్నారు, మనం కూడా ఎదిగిపోవాలి, మనం కూడా డెవలప్ అయిపోవాలి, మనం కూడా పెద్ద స్థితిలోకి వెళ్ళిపోవాలని చూస్తున్నారు. కానీ అసలు మన స్థితి ఏంటో గమనించినటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. యేసు ప్రభు వారి ఇంటిలోనికి రాగానే, ప్రభు అయిన యేసు ఇంటిలోనికి రాగానే జక్కయ్య యేసుని చూడటం మొదలుపెట్టగానే తన్ను తాను చూసుకోవటం మొదలుపెట్టాడు. తన్ను తాను చూసుకున్నాడు. రోజు చూసుకున్నట్లుగా అద్దంలో ముఖం చూసుకోవటం కాదు, తన హృదయమును పరిశీలన చేసుకున్నాడు, తన క్రియలను పరిశీలన చేసుకున్నాడు, తన ఆలోచనలను పరిశీలన చేసుకున్నాడు. ఇంతవరకు తన జీవితం ఎలా నడిచిందో అతడు ఆలోచన చేసుకున్నాడు, తన్ను తాను చూసుకున్నాడు క్లియర్గా, తన లైఫ్ను చూసుకున్నాడు, తన గడిచొచ్చిన దినాలు సంవత్సరాలని చూసుకున్నాడు. వెంటనే అతను హృదయంలో పశ్చాత్తాపం కలిగింది. అతడు వచ్చి తన్ను తాను చూసుకోగానే తనకు అర్థమైపోయింది, తను ఏ స్థితిలో ఉన్నాడో అర్థమైపోయింది. వెంటనే అతడు యేసు దగ్గరకు వచ్చి అతడు మాట్లాడుతున్న మాట మహాద్భుతమైన మాట, ప్రభువా నేను అన్యాయస్తుడను అంటున్నాడు. ఈ రోజున ఎవరైనా లాంటి మాట మాట్లాడేటువంటి వారు ఉన్నారా? వారిని వారు చూసుకునే వారు ఉన్నారా? యేసు దగ్గరకు వచ్చి నేను అన్యాయస్తుడను. దేవుని పిల్లలారా, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, లోకములున్న ప్రజలందరూ చూసినా అర్థం కాలేదు, తనకు తాను అర్థం కాలేదు, కుటుంబ సభ్యులు చూసినా అర్థం కాలేదు, మరి ఎవరు చూసినా అతనికి అర్థం కాలేదు. తను తాను చూసుకున్నప్పుడు అర్థమై అతను మాట్లాడుతున్న మాట, ప్రభువా నేను అన్యాయస్తుడను అంటాడు. అన్యాయస్తుడను. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాడు, అద్భుతమైన నిర్ణయం. ఆ నిర్ణయానికి వచ్చి అతడు అంటున్నాడు, నేను ఎవరి దగ్గర అన్యాయముగా తీసుకున్నానో తిరిగి వారికి 4 రెట్లు ఇచ్చేస్తా ఉన్నాను. నేను తిరిగి వాళ్లకు ఇచ్చేస్తా ఉన్నాను. 8వ వచనాన్ని చూస్తే, లూకా సువార్త 19:8 జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తులో సగము బీదలకు చూచున్నాను, నేను ఎవని యొద్ద అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించి వేస్తాను. 4 వంతులు నాస్తి బీదలకి ఇచ్చేస్తాను, ఆస్తి నాకు అక్కర్లేదు, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను వారికి తిరిగి నేను 4 వంతులు తిరిగి నేను ఇచ్చేస్తానని అతడు మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. దేవుని పిల్లలారా, బైబిల్లో 20:6 ఏమని చెప్పబడిందంటే, అన్యాయము చేసేటువంటి వారికి
శిక్ష రాబోతుంది. అన్యాయము చేసే వారికి శిక్ష రాబోతుంది. అంతేకాకుండా దేవుని పిల్లలారా, రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో మనము చూస్తే అన్యాయము చేసేటువంటి వారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. వారసులు కారు. యేసు ప్రభువారి ఇంటిలోనికి రాగానే, యేసు ప్రభువారిని చూడగానే, యేసు ప్రభు దగ్గరకు వెళ్ళగానే అతడు గ్రహించినటువంటి సత్యం తనలో తాను చూసుకొని అతడు పశ్చాత్తాపడి అతడు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఈరోజు నా సోదరి సోదరుడా, ధనముందని బలముందని మరొకటి ఉందని వాటిని చూసుకుంటూ వాటిని పెంపొందించుకుంటూ వాటి వైపే చూసుకుంటూ నీవు నీ జీవితంలో దేవుణ్ణి కోల్పోతున్నావేమో, యేసయ్యను కోల్పోతున్నావేమో, ప్రభు వాక్యమును కోల్పోతున్నావేమో, ప్రార్థన జీవితాన్ని కోల్పోతున్నావేమో, ఉపవాస అనుభవాలను కోల్పోతున్నావేమో, కన్నీటి ప్రార్థనను కోల్పోతున్నావేమో, దేవుని సహవాసాన్ని కోల్పోతున్నావేమో. అంతేకాకుండా ఒకవేళ నీవు యేసుని ఎరగని వ్యక్తివైతే నీ జీవితంలో నీవు ఎన్ని కలిగి ఉన్నప్పటికీ యేసు లేకపోతే నీకు శూన్యమే అని నేను తెలియజేస్తామన్నాను. కనుక యేసయ్య నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. యేసు ప్రభువారు నిన్ను చూస్తున్నాడు. పరలోకమందున్న దేవుడు నిన్ను ప్రతి క్షణము చూస్తున్నాడు, ప్రతి నిమిషము చూస్తున్నాడు. ఆయన నిన్ను వెతుకుతున్నాడు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఏ పాపపు స్థితిలో ఉన్నావో, ఏ అపవిత్రమైన స్థితిలో ఉన్నావో, నీవు ఎంత దేవునికి దూరముగా ఉన్నావో, నీవు ఎంత దూరముగా దేవునికి వెలుపల పరిగెత్తుతూ ఉన్నావో, కనుక దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఇదిగో ఈ వాక్యము ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఇదిగో దేవుని సన్నిధిలో నీవు ఈరోజు నీ హృదయమును నువ్వు చూసుకున్నట్లయితే, నీ మనస్సును పరిశీలన చేసుకున్నట్లయితే, నిజంగా నీలో దేవుని సన్నిధి ఉందా, దేవుని నీతి ఉందా, దేవుడు నీతో ఉన్నాడా, ప్రభువు నీతో ఉన్నాడా, దేవుని ఆశీర్వాదము నీతో ఉందా, ప్రభు యొక్క ఆశీర్వాదం నీతో ఉందా, నువ్వు గమనించవలసిందని చెప్ప నేను తెలియజేస్తా ఉన్నాను. సోదరి సోదరుడా, యేసయ్య నీ ఇంటికి రావటానికి ఇష్టపడుతున్నాడు. జక్కయ్యతో అన్నాడు, జక్కయ్యా నీ ఇంటికి నేను వస్తూ ఉన్నాను ఈరోజు. నిజమే, ఈ వాక్యం వింటున్నటువంటి వారలారా, యేసయ్య నీ ఇంటికి రావాలని కోరుకుంటున్నాడు. యేసయ్య నీ ఇంటికి వస్తే నీ ఇంటిలో ఉండేటువంటి అన్యాయము బయటకు వెళ్ళిపోద్ది. యేసయ్య నీ ఇంటికి వస్తే నీ ఇంటిలో ఉండేటువంటి వ్యాధి బయటకు వెళ్ళిపోద్ది. యేసయ్య నీ ఇంటిలోనికి వస్తే నీ ఇంటిలో ఉండేటువంటి శాపం బయటకు వెళ్ళిపోద్ది. యేసయ్య నీ ఇంటిలోనికి వస్తే నీ ఇంటిలో ఉన్న ప్రతి అపవిత్రత బయటకు వెళ్ళిపోద్ది. యేసయ్య నీ ఇంటిలోనికి వస్తే నీ ఇంటిలో ఉండేటువంటి ప్రతి నెమ్మది లేని స్థితి బయటకు వెళ్ళిపోద్ది. యేసయ్య నీ ఇంటిలోనికి వస్తే నీ ఇంటిలో ఉండేటువంటి ప్రతి చీకటి బయటకు వెళ్ళిపోద్ది. ఈరోజున చాలా ఇళ్ళుని మనం చూస్తున్నాం, చాలా గృహాలను చూస్తున్నా, చాలామంది కుటుంబాలను చూస్తున్నా, ఒకరికొకరికి సంబంధం లేదు, ఐక్యత లేదు ఇళ్లలో, తండ్రి కొడుకుతో మాట్లాడలేదు, కుమారుడు తండ్రితో మాట్లాడలేదు, భార్య భర్తతో మాట్లాడలేదు, భార్య భర్తతో మాట్లాడలేదు. ఓ బంధువుల్లో, రక్త సంబంధుల్లో ఎంతో గలిబిలి. ఎవరి విధము వారిదే, ఎవరి ఆలోచనలు వారివే. ఏ ఇంటిలో చూసినా బిడ్డలను బట్టి తల్లిదండ్రులకు సంతోషం లేదు, తల్లిదండ్రులు బట్టి బిడ్డలకు సంతోషం లేదు. ఒక ఈ రోజుల్లో క్రైస్తవులమని చెప్పుకుంటున్న కొంతమందిని చూస్తే ఒకరు ఒకరు ఒక సంఘానికి వెళితే మరొకరు మరొక సంఘానికి వెళ్ళి ఆ సంఘం గురించి వాళ్ళు చెప్పి, ఈ సంఘం గురించి వీళ్ళు చెప్పి, మాది గొప్పదంటే మాది గొప్పదని వీళ్ళు మనస్కర్తలు తెచ్చుకొని నెమ్మది లేకుండా కలిసి కుటుంబ ప్రార్థన చేసుకునేటువంటి అనుభవాన్ని కూడా వాళ్ళు కోల్పోతున్నట్లుగా మనం చూస్తామన్నా. కుటుంబ ప్రార్థన లేదు, కారణం
దేవుని పిల్లరా, ఒకరికొకరికి భక్తులు కూడా పొసకట్లేదు, ఒకరికొకరికి అనురాగం లేదు, ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు, ఒకరి మీద ఒకరికి దయ లేదు. దేవుని పిల్లరా, ఎవరి పరిస్థితి వాళ్ళదే, ఎవరు ఎటు పోతున్నారో తెలియదు, తండ్రి ఎటు పోతున్నాడు కొడుకు తెలియదు, కొడుకు ఎటు వెళ్ళిపోతున్నాడు తండ్రికి తెలియనటువంటి దినాలు, బిడ్డలు ఎటు వెళ్ళిపోతున్నారో తెలియనటువంటి దినాలు. ఈ దినాల్లో ఏ కుటుంబాన్ని చూస్తున్నా రుగ్మతలు, ఏ కుటుంబాన్ని చూస్తున్నా అశాంతి, ఏ కుటుంబాన్ని చూస్తున్నా దుఃఖం. చాలా కుటుంబాలు నేను ఎరుగుతున్న దైవజనునిగా ఆ కుటుంబాల్లో తల్లిదండ్రులు బిడ్డల గురించినటువంటి దుఃఖం వర్ణనాతీతం. వాళ్ళు ఎంతో దుఃఖపడుతున్నారు. నా బిడ్డ నాతో చెప్పకుండా వెళ్ళిపోతాడండి, అతడు ఎప్పుడు వస్తాడో నాకే తెలియదు, అతడు వచ్చినప్పుడు ఏమైనా మాట అంటే ఇంట్లో గలిబిలి చేసేస్తాడు అని దుఃఖపడిన తల్లిదండ్రులు నేను ఎరుగుదును. దేవుని పిల్లలారా, ఆడపిల్లలు కూడా ఎంతో బాధపెట్టి తల్లిదండ్రులు దుఃఖపెట్టేటువంటి వారిని నేను ఎరుగుదును. ఈ దినమందు యేసుని ఇంటిలో లేకపోతే, నీ ఇంటిలో యేసు లేకపోతే, యేసయ్య సన్నిధి నీ ఇంటిలో లేకపోతే, నీ కుటుంబం అంతా కూడా ఇంత గలిబిలిగానే ఉండవచ్చును. అందుకే యేసు అంటున్నాడు, జక్కీతో అన్నమాట నీతో అంటున్నాడు, ఈరోజు నేను నీ ఇంటిలోనికి వస్తా ఉన్నాను అంటాడు. నీ ఇంటిలోనికి నేను వస్తా ఉన్నాను. చేర్చుకుంటావా యేసు ప్రభుని? నీ ఇంటిలోనికి తెరుస్తావా? నీ ఇంటి ద్వారాలు తెరుస్తావా? యేసుని నీ ఇంటిలోనికి తీసుకుని వెళ్తావా? యేసు ప్రభు అని నీ ఇంటిలో నువ్వు ఆయనను రక్షకునిగా, తండ్రిగా, దేవునిగా నువ్వు ఉండగలగని వస్తావా? యేసు ప్రభు వారు నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు నీ ఇంటిలో ఉండేటువంటి ఆ గలిబిలంతా తొలగిపోయి ఏం జరుగుతుంది చెప్పండి? నీ ఇంటిలో సమాధానము కలుగుతుంది. నీ బిడ్డల మధ్య, నీ భార్య మధ్య, నీ కుటుంబం మధ్య ఎంత ఆశీర్వాదం. జక్కయ్యతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? దేవుని పిల్లలారా, జక్కయ్యతో మాట్లాడుతున్న సంగతి తెలుసా? ఏమంటాడంటే, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. విశ్వాసము యొక్క జాబితాలోకి తీసుకొచ్చాడు. అబ్రహాము యొక్క కుటుంబ సభ్యులుగా మార్చేశాడు ఆ కుటుంబాన్ని. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము దేవుని మాట విని ప్రయాణించాడు. అబ్రహాము దేవుని మాట చొప్పున నడిచాడు. అలాంటి అబ్రహాము కుటుంబీకులుగా జక్కయ్య కుటుంబీకులని చేసేసాడు. ఈ ఇంటిలో ఉన్నటువంటి వారు అబ్రహాము సంబంధులు, విశ్వాస సంబంధులే అన్నట్లుగా దేవుడు మాట్లాడతాడు. నిజమే దేవుని పిల్లలారా, నీ కుటుంబం విశ్వాస కుటుంబమేనా? నీ కుటుంబం అబ్రహాము పిల్లల కుటుంబమేనా? నీ కుటుంబం దేవుని కుటుంబమేనా? అలా కానప్పుడు జాగ్రత్త. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య అంటున్నాడు, నేను నీ ఇంటికి రావాలని నేను అనుకుంటున్నాను. యేసయ్య నీ ఇంటికి రావాలనుకుంటున్నాడు. నీ ఇంటికి వస్తున్నటువంటి యేసయ్య నీ కుటుంబ పరిస్థితులు మార్చేస్తాడు. నీ ఇంటిలో కరువు ఉందా? నీ ఇంటిలో ఇబ్బంది ఉందా? నీ ఇంటిలో కన్నీరుందా? నీ ఇంటిలో శోధన ఉందా? నీ ఇంటిలో సమస్య ఉందా? ఏదున్నప్పటికీ భయపడద్దు. దేవుని సేవకునిగా చెప్తున్నాను, యేసయ్యను నీ ఇంటిలోనికి చేర్చుకో. నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన మరవక, మీ కుటుంబం అంతా కూర్చొని దేవుని ఆరాధించినట్లుగా దేవుడు మార్చేస్తాడు. పరిస్థితులు మార్చగల దేవుడు, సమస్యలు తొలగించగల దేవుడు, ఆదరించగల దేవుడు, అభిషేకించగల దేవుడు. నీ కుటుంబములో నుండి అనేక మందిని దేవుడు తన పని కొరకు వాడుకునేటువంటి దేవుడు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సేవకునిగా ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. కనుక దేవుడు నీ ఇంటిలో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అంటున్నాడు. ఇంకొక మాట మనం చూడాలి బైబిల్లో. ఒకవేళ జక్కయ్య యేసును చూడకుండా ఉన్నట్లయితే, యేసు దగ్గరకు వెళ్లకుండా జక్కయ్య ఉన్నట్లయితే, యేసు జక్కయ్యను చూడకుండా మరి దిగిరా నేను నీ ఇంట్లోనికి రావాలని అనుకుండా ఉన్నట్లయితే, ఆ కుటుంబం ఏమైపోయేది అంటే నశించిపోయేది అని బైబిల్ చెప్తుంది. ఆ ఇల్లు ఇంట్లో ఉన్నటువంటి వారందరూ నశించిపోయేవాళ్ళు.
అందుకే లూకా సువార్తలో 19:10 దేవుడు స్పష్టంగా చెప్పాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అద్భుతమైన వాక్యం మనందరకు క్రైస్తవ లోకమంతటికి అందటానికి బైబిల్లో ఈ గొప్ప వర్డ్ వ్రాయబట్టడానికి దేవుడు కృప చూపాడు. జక్కయ్య యేసుని చూడటాన్ని బట్టి, దేవుడు జక్కయ్యని చూడటాన్ని బట్టి నేను చెప్తున్నాను, నిన్నెవ్వరు చూడలేదని అనుకోమాక, దేవుడు నిన్ను చూస్తున్నాడు. రెండవది, నీ కుటుంబ సభ్యులందరూ నిన్ను చూస్తున్నారు. మూడవదిగా, నువ్వు నివసిస్తున్న ప్రాంత ప్రజలందరూ నిన్ను చూస్తున్నారు. దేవాది దేవుడు నీ ఇంటికి వస్తే పాపము కావచ్చు, శాపము కావచ్చు, ఏదైనప్పటికీ తొలగించబడి నీ ఇల్లు రక్షించబడిన ఇల్లుగా మారిపోద్ది. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను దేవుని పిల్లలారా, అదేంటంటే యేసయ్య మూడు మాటలు చెప్పాడు. ఒకటి, ఈ వీళ్ళు అబ్రహాము కుమారులే అంటాడు. రెండు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, రక్షణ ఉచితముగా, పాపము తొలగించబడి, అపవిత్ర తొలగించ, అజ్ఞానము తొలగించబడి, పాపమంతా కొట్టివేయబడి రక్షించబడిన కుటుంబంగా చేశాడు. మూడవదిగా, నశించిపోయి నరకానికి వెళ్ళిపోతున్న వీరిని దేవాది దేవుడు తన రాజ్య వారసులుగా మార్చేశాడు. అంటే దేవుని పిల్లారా, మారాను మధురంగా మార్చినట్లుగా, చీకటిని వెలుగుగా మార్చినట్లుగా, అజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చినట్లుగా దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించినట్లుగా చూస్తావన్నా. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినమందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కనుక నీవు కూడా యేసయ్యను చూడటానికి వెళ్ళు. నీకెక్కడ సమీపాన దేవుని మందిరం ఉంటే ఆ మందిరంలోనికి వెళ్ళు. అక్కడ దైవజనులు ఉంటారు, దేవుని గురించి వివరిస్తారు. అక్కడికి వెళ్ళి వాక్యము చదువుకో. నువ్వు ఏ చర్చికి వెళ్ళని వ్యక్తివి అయితే యేసుని వెంబడించటం నీకు మంచిది, నీ కుటుంబానికి మంచిది, నీ బిడ్డలకు మంచిది. యేసయ్య నిన్ను విడిపించడానికి, యేసయ్య నిన్ను రక్షించడానికి, యేసయ్య నిన్ను ఆదరించడానికి, యేసయ్య నిన్ను దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన మాట దగ్గరికి నువ్వు వస్తావా? యేసయ్య దగ్గరికి వస్తావా? యేసయ్య ఆయన కౌగిల్లో నిన్ను కౌగిలించుకొని ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు యేసయ్య, మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు యేసయ్య, నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టినవాడు, రక్తాన్ని కార్చినవాడు, ఆ రక్తము చేత నిన్ను కడిగి శుద్ధి చేసి పవిత్రపరుస్తాడు. ఆయన నిన్ను ఆదరిస్తాడు, ఆయన నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు. కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, దైవజనునిగా దీవిస్తున్నాను మిమ్మల్ని. మీ కుటుంబం అంతా కూడా ప్రభు కృపలో ఎదిగి ఫలించి అభివృద్ధి పొంది ప్రతి శాప అపరాధం అంతా కొట్టివేయబడి ప్రభుకు సాక్షులుగా మీరందరూ ఉండాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు. దైవాశీస్సులు. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రతిక్షణం కనిపెట్టెదా, పరిపూర్ణమవు నా జీవితం.